నమస్తే వెల్కమ్ టు వీ నైన్ న్యూస్ నేను భవానీ పేపర్ టైం కార్యక్రమానికి స్వాగతం ఈనాడు పేపర్లోని ప్రధాన అంశాలు చూసుకుంటే ఐదు ఆసుపత్రులపై వేటు కోవిడ్ చికిత్సలకు అనుమతి రద్దు అధిక బిల్లుల వసూలుపై సర్కారు కన్నేర్ర అరవై నాలుగు దవాఖానలకు షోకాజ్ నోటీసులు బాధుడే బాధుడు రోగులను పీల్చి పిప్పి చేస్తున్న ప్రైవేటు ఆసుపత్రుల యాజమాన్యాలు సర్కారు నిర్ణయించిన దానికంటే ఐదు నుంచి పది రెట్లు ఎక్కువ వసూలు అంటూ ఈనాడు పేర్కొంది బంజారా హిల్స్లోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో పదిహేను రోజుల కోవిడ్ చికిత్సకు ఇరవై రెండు లక్షల రూపాయల బిల్లు వేశారు అయినా ప్రాణం దక్కలేదు కూకట్పల్లిలోని ఓ దవాఖానాలో పది రోజులు చికిత్స పొందితే పద్దెనిమిది లక్షల రూపాయలు వసూలు చేశారు తర్వాత వేరే ఆసుపత్రికి తీసుకెళ్లమన్నారు దిల్సుక్ నగర్లో మరో బాధితుడికి పన్నెండు రోజుల చికిత్సకు పదిహేను లక్షల రూపాయలు బిల్లు వేశారు అంటూ ఈనాడు పేర్కొంది దేశంలో ఉపాధి సంక్షోభం తారా స్థాయికి గ్రామీణ నిరుద్యోగం సాగు రంగానికి కష్టకాలమే కరోనా రెండో దశ ప్రభావం తీవ్రం ఆర్థిక ప్యాకేజీకి కేంద్రం సిద్ధం కావాలి కేంద్ర టీకా విధానం లేదు ఈనాడు భారత్ ఇంటర్వ్యూలో భారత మాజీ ప్రధాన గణాంకవేత్త డాక్టర్ ప్రణబ్ సేన్ అంటూ ఈనాడు ప్రచురించింది మొత్తం టీకాలను కేంద్రమే కొనుగోలు చేసి పంపిణీకి నిర్దిష్ట విధానాన్ని రూపొందించాలి అంటున్న భారత మాజీ ప్రధాని ప్రధాన గణాంకవేత్త డాక్టర్ ప్రణబ్ సేన్ కరోనా అప్డేట్ చూస్తే రెండు లక్షల దిగువకు కోవిడ్ కేసులు ఇరవై నాలుగు గంటల్లో మూడు వేల ఆరు వందల అరవై మంది మృతి దేశంలో తొమ్మిది శాతానికి తగిన పాజిటివిటీ రేటు రాష్ట్రంలో చూసుకుంటే మూడు వేల ఐదు వందల ఇరవై ఏడు పాజిటివ్ కేసులు నమోదవడం జరిగింది పంతొమ్మిది మంది కన్నుమూత ఏపీలో పద్నాలుగు వేల నాలుగు వందల ఇరవై తొమ్మిది మందికి కోవిడ్ పాజిటివ్ డిఆర్డీఓ టూ డీజీ ఔషధం ధర తొమ్మిది వందల తొంభై రూపాయలు త్వరలో మార్కెట్లోకి బీసీ రిజర్వేషన్లు మరో పదేళ్లు ఉద్యోగ నియామకాల్లో ఐదేళ్ల పరిమితి పెంపు రెండు వేల ముప్పై ఒకటి మే నెల ముప్పై ఒకటి వరకు అమలు రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులు జారీ ఆర్థిక లోటు ఇరవై మూడు శాతం రాష్ట్రంలో కరోనాతో ఆదాయం తగ్గింది ఖర్చులు పెరిగాయి ఎఫ్ఆర్బిఎం రుణ పరిమితి ఐదు శాతానికి పెంచాలి రెండు వందల పద్దెనిమిది కోట్ల రూపాయల బకాయిలను కేంద్రం విడుదల చేయాలి జీఎస్టీ మండలిలో మంత్రి హరీష్ వరకట్న కేసుల విచారణలో ఉదాసీనత వద్దు నిందితులను లోతుగా విచారించాలి సుప్రీం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ ధర్మాసనం తీర్పు ఎమ్మెల్సీ ఎన్నికల వాయిదా కరోనా నేపథ్యంలో ఎన్నికల సంఘం నిర్ణయం తెలంగాణలో ఆరు ఏపీలో మూడు స్థానాలు ఖాళీ డిసెంబర్ కల్లా వంద శాతం వ్యాక్సినేషన్ అంటున్న మంత్రి కేటీఆర్ అంటూ విన్నాడు పేర్కొంది ఇక్కడే విమాన డిస్క్ల తయారీ ఏరో ఇంజిన్ క్లిష్టమైన భాగాల రూపకల్పనలో డిఆర్డీఓ స్వావలంబన అందుబాటులో ఉంటా కోవిడ్ తర్వాత పార్టీని పటిష్టం చేద్దాం మహానాడులో పార్టీ తెలంగాణ నేతలతో తెదేపా అధినేత చంద్రబాబు రాష్ట్రంలో వైద్య రంగాన్ని నిర్లక్ష్యం చేశారని ఆవేదన వెలుగు పేపర్లోని అంశాలు చూస్తే అప్పుల పరిమితి పెంచండి జీఎస్టీ పరిహారం పూర్తిగా చెల్లించండి న్యూట్రల్ ను జీఎస్టీ నుంచి మినహాయించండి తెలంగాణకు గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్లో సభ్యత్వం ఇవ్వండి నలభై మూడవ జిఎస్టీ కౌన్సిల్ భేటీలో మంత్రి హరీష్ రావు కరోనా తగ్గినాక కొత్త బీమార్లు గుండె కిడ్నీలు లంగ్స్ పైన ప్రభావం షుగర్ బారిన పడుతున్న జనాలు రక్తనాళాల్లో బ్లడ్ క్లాట్స్ అటాక్ చేస్తున్న ఫంగస్ బ్యాక్టీరియా మానసిక సమస్యలతో సతమతం పిల్లల్లో టైప్ వన్ డయాబెటీస్ అంటూ వెలుగు ప్రచురించింది వెలుగు కరోనా తగ్గినాక కొత్త బీమర్లు అంటూ దీన్ని హైలైట్ చేయడం జరిగింది ఇమ్యూనిటీని పెంచుకోవాలి రక్తం గడ్డ కట్టడమే సమస్య అంటున్నారు డాక్టర్లు ప్రపంచానికి సరిపడా వ్యాక్సిన్ మన దగ్గరనే తయారవుతుంది ప్రతి మందు మన దగ్గర ఉంది భయపడవద్దు కోటి డోసుల కోసం గ్లోబల్ టెండర్లు పిలిచిన వాడోడు వీడోడు మాట్లాడితే పట్టించుకోవద్దు వేములవాడలో ఏరియా హాస్పిటల్ ప్రారంభోత్సవంలో మంత్రి కేటీఆర్ రాష్ట్రానికి టీకా డోసులు డెబ్బై ఒక లక్షలు ఇచ్చినాం నాలుగు వందల యాభై టన్నుల ఆక్సిజన్ పంపిన కిషన్ రెడ్డి పంతొమ్మిది పిఎస్ఏ ఆక్సిజన్ ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నాం ఇప్పటిదాకా తెలంగాణ నాలుగు లక్షల తొంభై వేల డోసుల వ్యాక్సిన్ కొన్నది ఏపీ పదహారు లక్షల డోసులు కొనుగోలు చేసింది అంటూ కిషన్ రెడ్డి అంటున్నట్టు వెలుగు పేర్కొంది వడ్లు నింపేందుకు సంచులు కూడా ఇస్తలేరు టీఆర్ఎస్ ఎమ్మెల్యే అరూరి రమేష్ ఫైర్ కొనుగోలు కేంద్రాల్లో రైతులు ఇబ్బందులు పడుతున్నారు కోవిడ్ సెంటర్లలో సారైన ట్రీట్మెంట్ అందుతలేదు ఏ డాక్టర్ ఎక్కడుంటున్నారో తెలుస్తలేదన్న అరూరి జిల్లా రివ్యూ మీటింగ్లో మంత్రి ఎర్రబెల్లితో వాగ్వాదం కరోనా టైంలో వృద్ధాశ్రమాల్లో వదిలేస్తున్నారు చూసుకోవడం కష్టమై కొందరు వైరస్ అంటుతదేమో అని ఇంకొద్దరు కొన్ని రోజులని నెలలైనా తీసుకుపోతలే గోసపడుతున్న పెద్ద మనుషులు ముప్పై ఒకటి నుంచి ఢిల్లీ అన్లాక్ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రకటన ఢిల్లీలో ఈ నెల ముప్పై ఒకటి నుంచి అన్లాక్ ప్రక్రియ మొదలవుతుందని సీఎం అరవింద్ కేజ్రీవాల్ చెప్పారు పాజిటివిటీ రేటు భారీగా తగ్గిందని ప్రజలు కరోనా కంటే ఆకలితో చనిపోకూడదనే కారణంతోనే అన్లాక్ చేస్తున్నామని చెప్పారు ఆంధ్రజ్యోతిలో చూసుకుంటే టోకెన్ ఎనిమిది వందలు సూపర్ స్పైడర్ల వ్యాక్సినేషన్ పక్కదారి టీకా టోకెన్ల జారీలో అవకతవకలు నేతలు అధికారుల ఇష్టారాజ్యం బంధువులు స్నేహితులు అనుచరులకు పంపిణీ పలుచోట్ల టోకుగా టోకెన్ల విక్రయం టీకా కేంద్రాల వద్ద అనర్హుల బారులు ఓ కేంద్రంలో గుర్తించిన సిఎస్ సోమేష్ అధికారులపై ఆగ్రహం అప్రమత్తమైన యంత్రాంగం ఇద్దరు అధికారులకు మెమోలు జారీ బెంగాల్లో రాజకీయ తుఫాన్ తుఫాను నష్టంపై ప్రధాని సమీక్ష ముఖ్యమంత్రి మమత సహా రాష్ట్ర అధికారులంతా డుమ్మ అరగంట తర్వాత వచ్చిన మమత వరద నష్టంపై పత్రాలిచ్చి బాయ్ బాయ్ ఇతర పర్యటనలంటూ నిష్క్రమణ ఆమెది అహంకారమన్న కేంద్రం ప్రధానినే బాయ్ కాట్ గవర్నర్ గంటల్లోనే కేంద్రం రియాక్షన్ పొడిగింపు ఇచ్చిన నాలుగు రోజులకే చీఫ్ సెక్రటరీ రీకాల్ మోదీ వెయిటింగ్ అంటూ ఇక్కడ ఆంధ్రజతిలో పేర్కొనడం జరిగింది కాసు పత్రులపై సర్కారు కొరడ ఐదు ఆసుపత్రులకు కోవిడ్ సేవల అనుమతులు రద్దు విరించి నీలిమ మ్యాక్స్ హెల్త్ టీఎక్స్ విన్ ఆసుపత్రులపై చర్యలు తక్షణమే అమల్లోకి నిషేధం ఉల్లంఘిస్తే ఆశాంతం రద్దు వైద్యుడు లేకున్న ఛార్జీలు ఆక్సిజన్ బెడ్కు లక్షన్నర రూపాయలు సిపాప్లో రోగికి ఆహార బిల్లు ప్రైవేటు ఆసుపత్రుల దోపిడీ విరించి దవాఖానపై ఏడాదిలో రెండోసారి చర్యలు రాష్ట్ర వ్యాప్తంగా ఎనభై ఎనిమిది ఆసుపత్రులకు షోకాజ్ నోటీసులు జారీ ఎనభై శాతం వ్యాక్సిన్లు కేంద్రానికి ప్రపంచానికి సరిపడా మన వద్దే ఉత్పత్తి అవుతున్న కేంద్రం అధీనంలోనే పదిహేను రాష్ట్రాలకు ప్రైవేటుకు డిసెంబర్ నాటికి అందరికీ టీకా కోటి డోసులకు టెండర్లు అందుబాటులో యాంటీఫంగల్ మందులు విమర్శలు పట్టించుకోవద్దు అంటున్న కేటీఆర్ వేములవాడలో ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి ప్రారంభోత్సవంలో కేటీఆర్ పాల్గొనడం జరిగింది అనాథలయ్యా మాదుకోండి సార్ చైల్డ్ హెల్ప్ హెల్ప్లైన్కు చిన్నారుల ఫోన్లు తల్లిదండ్రులను చిదిమేస్తున్న కరోనా నెల రోజుల్లో అనాథలుగా పద్దెనిమిది మంది శిశు సంక్షేమ ఆధ్వర్యంలో హెల్ప్ డెస్క్ జీరో ఫోర్ జీరో టూ త్రీ సెవెన్ త్రీ త్రీ సిక్స్ సిక్స్ ఫైవ్కు ఫోన్ చేయొచ్చు ఇంటి పెద్దను కోల్పోయిన పిల్లలకు జేడి ఫౌండేషన్ ఆసరా అనాథ పిల్లల బాధ్యత ప్రభుత్వానిదే మంత్రి సత్యవతి రాథోడ్ కోవిడ్తో అనాథలైన పిల్లలను ఆదుకోండి వారికి తిండి వసతి దుస్తులు ఇవ్వండి వివరాలు బాలల కమిషన్ పోర్టల్లో అన్ని రాష్ట్రాలకు సుప్రీంకోర్టు ఆదేశాలు గర్భిణులకు ప్రత్యేక టోల్ ఫ్రీ ఆరోగ్యపరమైన సందేహాల నివృత్తికి అరవై మంది గైనకాలజిస్టులతో సేవలు ఎల్లుండి నుంచి అందుబాటులోకి వీడియో కన్సల్టెన్సీ సౌకర్యం కూడా కోవిడ్ నేపథ్యంలో వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ప్రత్యేక ఏర్పాట్లు ఇంజెక్షన్లు తెచ్చే బాధ్యత ఆసుపత్రులదే బ్లాక్ ఫంగస్ రోగుల బంధువులకు ఊరట యాంఫోటెరిసిన్ కోసం తిప్పలు తప్పినట్లే స్టాకిస్టుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు సమన్వయం కోసం ముగ్గురితో కమిటీ ప్రైవేటు ఆసుపత్రులతో వైద్య ఆరోగ్య శాఖ భేటీ డిఆర్డిఓ జీ ఒక ప్యాకెట్ తొమ్మిది వందల తొంభై రూపాయలు రాయితీపై ప్రభుత్వ ఆసుపత్రులకు సరఫరా స్పుత్నిక్ వి ఒక్కో డోసు ధర ఒక వెయ్యి నూట తొంభై ఐదు రూపాయలు వెల్లడించిన అపోలో ఆసుపత్రుల గ్రూప్ కార్పొరేట్లో వ్యాక్సినేషన్ జోరు నాలుగైదు ఆసుపత్రులలో ప్రారంభం వచ్చే నెల మొదటి వారం మరికొన్ని ఆసుపత్రులలోను కొన్ని చోట్ల వంద మందికి ఇంకొన్ని చోట్ల వెయ్యి మందికి స్పాట్కు నో ఛాన్స్ కోవిన్లో స్లాట్ బుక్ చేసుకున్న వారికే పది రోజులుగా పస్తులు కరోనా సోకి పనికి వెళ్ళలేక తినడానికి తిండి లేక ఆకలితో అలమటిస్తున్న తల్లి కొడుకులు సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం ఎర్రవల్లిలో ఘటన కరోనా మరణాలకు పరిహారం ఏది బాధిత కుటుంబాలను ఆదుకుంటున్న పలు రాష్ట్రాలు కేరళలో మూడు లక్షల చొప్పున పిల్లలకు డిగ్రీ దాకా నెలకు రెండు వేలు బీహార్లో నాలుగు లక్షలు మధ్యప్రదేశ్లో లక్ష కర్ణాటకలో యాభై వేలు ఢిల్లీలో యాభై వేలు ఇరవై ఐదేళ్ల పాటు రెండు వేల ఐదు వందల చొప్పున సాయం మన రాష్ట్రంలోనూ అమలు చేయాలని విజ్ఞప్తి నీలోఫర్లో వెయ్యి పడకలు మూడో పై యుద్ధానికి సర్కారు సిద్ధం కోవిడ్ ఆసుపత్రిగా ఎంపిక చిన్నారుల కోసం సన్నాహాలు పాత భవనంపై మరో షెడ్డు ఆసుపత్రిలో అధికారుల పర్యటన త్వరలో పనుల ప్రారంభానికి సన్నాహాలు కుదరని ఏకాభిప్రాయం జూన్ ఎనిమిదిలోగా మంత్రుల బృందం తుది నిర్ణయం విరాళంగా దిగుమతుల రాయితీకి ఓకే టెరిసిన్ బిపై జిఎస్టి మినహాయింపు జిఎస్టి మండలి సమావేశంలో నిర్ణయం ఎఫ్ఆర్బిఎం పరిమితిని ఐదు శాతానికి పెంచాలి న్యూట్రల్ ఆల్కహాల్ను జీఎస్టీ పరిధిలోకి తేవద్దు జీఎస్టీ సమావేశంలో మంత్రి హరీష్ రావు డ్రగ్స్ కేసులో సుశాంత్ సింగ్ రాజ్పుత్ స్నేహితుడి అరెస్ట్ సిద్ధార్థ్ పితానీని అదుపులోకి తీసుకున్న నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు సాక్షి పేపర్లో చూస్తే పడకలు ఖాళీ రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టడమే కారణం ఆసుపత్రుల్లో బెడ్ దొరకని స్థితి ఇది మొన్నటి విషయం ఇప్పుడు సగం దాకా బెడ్లు ఖాళీ అంటూ సాక్షి పేర్కొంది ఆ బాలలకు సాయపడండి కోవిడ్తో కన్నవారిని కోల్పోయిన వారి వివరాలు నమోదు చేయాలని రాష్ట్రాలకు సుప్రీంకోర్టు ఆదేశం ఐదు కోవిడ్ చికిత్సల నుంచి ఆసుపత్రులు అవుట్ చికిత్సలో నిర్లక్ష్యం అధిక వసూళ్లపై ప్రభుత్వం చర్యలు కొత్తగా కోవిడ్ రోగులను చేర్చుకోవద్దని స్పష్టీకరణ ఇప్పటికే చికిత్స పొందుతున్న వారికి సరైన మెరుగైన చికిత్స ఇవ్వాలని ఆదేశం మూడు రోజుల్లో ఒకటి పాయింట్ నాలుగు లక్షల మందికి ఏడాది చివరిలోగా అందరికీ వ్యాక్సిన్ అంటున్న కేటీఆర్ ఆ విభాగాల పోస్టులన్నీ ఓపెన్ సచివాలయం హెచ్ఓడి స్పెషల్ ఆఫీస్ స్టేట్ లెవెల్ ఆఫీస్కు కోటా వర్తించదు ఈ మేరకే రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాల విడుదలకు ఛాన్స్ అవి మినహా మిగతా శాఖల్లోనే తొంభై ఐదు శాతం స్థానిక కోట ఐదు శాతం ఓపెన్ కోట కీలకమైన విభాగాల్లో రాష్ట్ర విద్యార్థులకు తప్పని నష్టం ఈటల బాటలో దెవరు పార్టీని వీడే నేతలపై టిఆర్ఎస్ అధిష్టానం దృష్టి ఏనుగు రవీందర్ రెడ్డి మినహా కీలక నేతలు కారులోనే గుర్తింపు లభిస్తుందనే ఆశతో పార్టీలోనే అసంతృప్తులు ఈటల దారిపై స్పష్టత వస్తేనే నేతల నిర్ణయం అంటూ సాక్షి పేర్కొంది నమస్తే తెలంగాణలో చూస్తే దందాపై కొరడ నిర్లక్ష్య వైద్యంపై కఠిన చర్యలకు దిగిన ప్రభుత్వం ఐదు ప్రైవేటు దవాఖానాల కోవిడ్ చికిత్స లైసెన్స్ రద్దు మరో అరవై నాలుగు ప్రైవేటు హాస్పిటళ్లకు షోకాజ్ నోటీసులు కేటీఆర్ ట్వీట్ చేసిన గంటల వ్యవధిలో చర్యలు ప్రైవేటు దవాఖాన్లపై నిరంతరం నిఘా నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవు డిఎంహెచ్ శ్రీనివాసరావు హెచ్చరిక అంటూ నమస్తే తెలంగాణ పేర్కొంది ప్రపంచానికంతా తెలంగాణ నుంచే వ్యాక్సిన్ మనకు మాత్రం టీకాలు లేవు ఉత్పత్తి అవుతున్న వ్యాక్సిన్లలో ఎనభై ఐదు శాతం కేంద్రానికే రాష్ట్రాలకు ప్రైవేటుకు కలిపి పదిహేను శాతమే అంటున్న కేటీఆర్ అంటూ నమస్తే తెలంగాణ పేర్కొంది వాట్సాప్తో ప్రవేశాలు ప్రభుత్వ కాలేజీల్లో ప్రయోగాత్మకంగా ఇంట్లో ఉండి వివరాలు పంపిస్తే సరి ఇంటర్బోర్డు అధికారుల కసరత్తు బీటెక్ పరీక్షల్లో తగ్గిన ప్రశ్నలు ఇరవై ఐదు మార్కులు ఉండే సెక్షన్ ఏ తొలగింపు సెక్షన్ బిలో ఎనిమిదిలో రాయాల్సింది ఐదే ప్రశ్నాపత్రం కూర్పులో భారీగా మార్పులు పరీక్ష సమయం మూడు నుంచి రెండు గంటలకు కుదింపు తెలంగాణకు నష్టం మూడు వేల నాలుగు వందల ముప్పై తొమ్మిది కోట్లు కేంద్రానికి సెస్ల రూపంలో మూడు పాయింట్ తొమ్మిది తొమ్మిది లక్షల కోట్ల రూపాయల ఆదాయం రాష్ట్రాలకు లక్షన్నర కోట్ల మేరకు గండి కరోనాతో పెరిగిన ఖర్చులు ఆర్థిక వెసులుబాటు కావాలి ఎఫ్ఆర్బిఎం పరిమితి పెంచాలి రెండు వందల పద్దెనిమిది కోట్ల ఐజీఎస్టీ నిధులు ఇవ్వాలి మద్యం పెట్రోల్ జీఎస్టీలోకి వద్దు జీఎస్టీ కౌన్సిల్ భేటీలో ఆర్థిక మంత్రి హరీష్ రావు డిమాండ్ బాధితులమే బాధ్యులం కాదు సిద్దిపేట జిల్లాకు చెందిన నిర్మలమ్మ జ్వరం వచ్చి వారం పాటు మంచాన పడింది కొడుకు జగదీశ్వర్ దగ్గరుండి తల్లికి సేవలు చేశారు యాంటీజెన్ పరీక్షలో నెగిటివ్ వచ్చింది ఒకరోజు విపరీతమైన ఆయాసం రావడంతో సిటీ స్కానింగ్ చేయగా ఊపిరితిత్తులు బాగా దెబ్బతిన్నాయని తేలింది అదే రోజు సాయంత్రం నిర్మలమ్మ ప్రాణాలు విడిచింది వారం నుంచి ట్రీట్మెంట్ ఇప్పిస్తే బతుకుతుండే అని ఇరుగు పొరుగు వాళ్లు సూటిపోటి మాటలతో దెప్పి పొడుస్తున్నారు దీంతో జగదీశ్వర్ ఇంటి నుంచి బయటకు రావడం మానేశాడు తల్లిని తలచుకుంటూ కుమిలిపోతున్నాడు అంటూ నమస్తే తెలంగాణ పేర్కొంది బ్లాక్ ఫంగస్ ఔషధం చౌక దిగుమతులపై సుంకం మినహాయింపు జీఎస్టీ మండలి నిర్ణయం వ్యాక్సిన్లపై పన్ను రేటు జోలికి వెళ్లని కౌన్సిల్ ఇవి వివిధ పేపర్లలోని కథనాలు చూస్తూనే ఉండండి వి న్యూస్